హాయ్ మూవీ లవర్స్, ఈ వీకెండ్ ఎలా గడుపుదాం అనుకుంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, చెప్పమంటే చెప్తాను. ఏం లేదు, ఓటీటీలోకి కొన్ని బెస్ట్ మూవీస్ ఈ వారం వచ్చాయి అండ్ వాటిలో కొన్ని కత్తి లాంటి మూవీస్ కూడా ఉన్నాయి అండ్ అన్నీ తెలుగులోనే అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఇంగ్లీష్ రావట్లేదనే బాధ, ఇంగ్లీష్లో అర్థం కావట్లేదనే బాధ అక్కర్లేదు. సో ఇంత మంచి రికమెండేషన్స్, ఇంత మంచి మూవీ రికమెండేషన్ నేను చేస్తున్నాను కాబట్టి మీరు కూడా నాకు చిన్న సాయం చేయాలి. అదేంటంటే దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి, రుణపడి ఉంటాను. వితౌట్ లేట్ వీడియోని స్టార్ట్ చేద్దాం. లిస్టులోకి వెళ్తే నెంబర్ 1 4000. ఇది మామూలుగా ఉండదు ఈ సినిమా. అసలు రీసెంట్ టైమ్స్లో బెస్ట్ థ్రిల్లర్స్ కానీ మంచి కిక్ ఇచ్చే థ్రిల్లర్స్ కానీ రావట్లేదు అనేది నిజం. కానీ ఈ సినిమా మాత్రం మంచి కిక్ ఇస్తుంది, అలాగే మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మెయిన్గా ఈ మూవీ ఎక్కడ బోరింగ్ అనిపించదు. మూవీ రన్ టైమ్ 2 అవర్స్, బట్ రన్ టైమ్ అంత అంటే 2 అవర్స్ కూడా మనల్ని పూర్తిగా ఎంగేజ్ చేస్తుంది. మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే చాలా థ్రిల్లర్స్ టెన్షన్ని త్రూ అవుట్ మూవీ క్యారీ చేయలేవు, అందుకే ఫెయిల్ అవుతాయి. కానీ ఈ మూవీ మాత్రం మనల్ని ఎప్పటికప్పుడు టెన్షన్ చేస్తూనే ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నప్పుడు మనం చాలా గెస్ చేస్తాం, అంటే ఈ తర్వాత ఇలా జరుగుద్ది అలా జరుగుద్ది అనుకుంటాం. కానీ మనం గెస్ చేసింది ఎప్పుడు రాంగ్ అవుతుంది, మనల్ని ఎప్పటికప్పుడే థ్రిల్ చేస్తూనే ఉంటారు. ఈ సినిమాని అస్సలు వదలొద్దు, ఖచ్చితంగా చెప్తున్నాను. దిస్ ఈజ్ ఎ మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్, డోంట్ మిస్ ఇట్. ఇక మన లిస్ట్లో నెంబర్ 2 ఆదిపురుష్. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఫెయిల్ అయింది, కాకపోతే కలెక్షన్స్ మాత్రం చాలా వరకు వచ్చేసాయి. సో ప్రొడ్యూసర్స్ చాలా వరకు సేఫ్ అయ్యారు. ఈ మూవీ అంత దారుణంగా ఉంది కదా, మరి ఓటీటీలో రిలీజ్ అయ్యింది, బట్ ఈ మూవీని మేము ఎలా చూడగలమని మీరు అనుకుంటే కనుక మూవీ అంత దారుణంగా ఘోరంగా ఏమీ ఉండదు. కాకపోతే మెయిన్గా ఈ మూవీలో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అవన్నీ తీసేయండి. మెయిన్గా మైనస్ పాయింట్ ఏమిటి అంటే సెకండ్ హాఫ్ మొత్తం కూడా బ్యాటిల్నే పెట్టారు. అంటే యుద్ధం గంటన్నర చూడాలంటే, అంటే పేషెన్స్ టెస్ట్, అంటే మన ఓర్పును టెస్ట్ చేసినట్టే. సో ఆడియన్స్ ఏం చేశారంటే చూడలేకపోయారు, అందుకే ఈ మూవీ ఫెయిల్ అయింది. కానీ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది బయో, చాలా స్టోరీ ఫస్ట్ హాఫ్లోనే జరిగిపోద్ది. ఫాస్ట్గా అన్నీ చూపించేస్తారు, బట్ ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చూడొచ్చు. ఇక మన లిస్ట్లో నెంబర్ 3 మహావీరుడు. శివకార్తికేయన్ యాక్ట్ చేసిన ఫిలిం మహావీరుడు. ఈ మూవీ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో శివకార్తికేయన్ చాలా పిరుకోడు, అలాంటి వాడు మహావీరుడిగా ఎలా మారాడు, ఎందుకు మారాడు అనేది మిగిలిన స్టోరీ. మూవీ చాలా బాగుంటుంది, చూడడానికి మంచి టైంపాస్ కూడా అవుతుంది. అయితే మెయిన్గా ఈ మూవీలో ఒకే ఒక మైనస్ పాయింట్ ఉంది, అదేంటంటే మూవీ కంప్లీట్ అయ్యాక ఏదో ఒకటి తక్కువైందే, ఏదో తక్కువైంది అనే ఫీలింగ్ వస్తుంది. అంతే తప్ప మూవీ అయితే చాలా బాగుంటుంది. మ్యూజిక్ కానీ, స్టోరీ కానీ, శివకార్తికేయన్ పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఫైనల్లీ మూవీ చూడొచ్చా అంటే ఓటీటీలోనే కదా ఉంది, మంచి టైంపాస్ అవుతుంది, ఖచ్చితంగా చూసేయండి. ఇక మన లిస్ట్లో నెంబర్ 4 స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్. ఇది ఒక యానిమేషన్ సిరీస్, చాలామంది చూసే ఉంటారు. దీని ముందు ఇంకో మూవీ కూడా వచ్చింది, అది చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే, చాలా బాగుంటుంది. నిజంగా రియల్ స్పైడర్ మ్యాన్ మూవీస్ కంటే కూడా ఇది వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. అసలు బోర్ కొట్టదు, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ యానిమేషన్స్ కాబట్టి ఏమైనా చేయొచ్చు, ఎలా అయినా చూపించవచ్చు. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు. ఈ స్పైడర్ మ్యాన్కి పెద్ద ఫ్యాన్స్ అయితే కనుక ఈ మూవీని అస్సలు వదిలిపెట్టద్దు. ఓటీటీలో తెలుగులో అవైలబుల్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ.